మాజీ ఎమ్మెల్సీలు కావచ్చు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా మాట్లాడుకునే స్వేచ్ఛ ఉండే. కానీ ఆనాటి సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి స్వేచ్ఛ కూడా కరువై ఇవాళ తెలంగాణ శాసనసభలో గొంతు నొక్కే అవమానపరిచేటువంటి పద్ధతులకి శ్రీకారం చుట్టిండు ఈ ముఖ్యమంత్రి. అయినా ఇది ఎల్లకాలం సాగదు. తప్పకుండా ఇప్పటికే ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు, స్వేచ్ఛను కోరేవాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించేవాళ్ళు ఈ ప్రభుత్వం కొనసాగడం అనిష్టమని చెప్పి భావిస్తూ ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు హుజురాబాద్ ప్రజానీకం ఎట్లయితే కేసీఆర్ చెంప చెల్లుమనిపించిందో రాబోయే కాలంలో తెలంగాణ యావత్ ప్రజానీకం కూడా ఇవాళ కేసీఆర్ అహంకారం మీద, కేసీఆర్ దుర్మార్గాల మీద, కేసీఆర్ అణచివేత పద్ధతుల మీద తెలంగాణ ప్రజలు కూడా రేపు చెంప చెల్లు పంపించే రోజు వస్తాయని చెప్పి ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఒకనాడేమో ఎమ్మెల్యేలు ఉంటారు పోతారు, గెలిపోవడంలో సహజమని చెప్తారు, మాకు ఒక ఎమ్మెల్యే వల్ల ఒరిగేదేమి లేదు, పోయేదేమి లేదని చెప్తారు. కానీ ఒక్క ఎమ్మెల్యే పదవి హుజురాబాద్లో నన్ను ఒడగొట్టడానికి 600 కోట్ల రూపాయల అక్రమ సంపాదన ఖర్చు పెట్టి 2500 కోట్ల రూపాయలతో దళిత బంధు ప్రకటింపజేసి కొన్ని వందల మంది మట్టిలో ఉన్నటువంటి పోలీసులు నియామకం చేసుకొని ప్రతి వ్యక్తిని కౌన్సిలింగ్ చేసి ప్రతి కుటుంబాన్ని కూడా కౌన్సిలింగ్ చేసి ఇట్లన్నా చేసి ఇట్లాంటి ఓడగొట్టాలి, వాని ముఖం అసెంబ్లీలో కనపడదని చెప్పి ఏదైతే శపథం చేసిండో, దానికోసం ప్రగతి భవన్లో 6 నెలలుగా ప్లాన్ చేసిండో, కొన్ని 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలను మంత్రులను మోహరించిండో, ఇవన్నీ చేసినప్పటికీ కూడా హుజురాబాద్ ప్రజానీకం ఇచ్చిన తీర్పుతో దిమ్మదిరిగిపోయినటువంటి కేసీఆర్, ఇలా దిమ్మదిరిగిపోయిన కేసీఆర్ ఏం మాట్లాడాలో తెలియక 2 గంటల పాటు ఇవాళ ప్రెస్ ముందు మాట్లాడే తీరు వచ్చిందంటే ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు, ప్రజలందరూ కూడా దాన్ని అసహించుకుంటా ఉన్నారు. ఇవాళ ఒక్క తీర్పుకే, ఒక్క హుజురాబాద్ పలిచిన తీర్పుకే దిమ్మదిరిగిపోతే రేపు యావత్ తెలంగాణ పలిచేటువంటి తీర్పుకు సిద్ధంగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు. నోరు చించుకొని మాట్లాడేంత మాత్రాన, ఎక్కువసేపు మాట్లాడేంత మాత్రాన తానేదో తప్పు చేయనట్టు భావించేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ మీరు ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్ని గంటలు మాట్లాడినా, ఎంత గొంతు చించుకొని మాట్లాడినా మీ మాటల్లో పసలేదు, మీ మాటల్లో విశ్వసనీయత లేదు. కాబట్టి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటాను తప్ప, తెలంగాణ ప్రజలు అసహించుకుంటాను తప్ప ఎక్కడ కూడా మిమ్మల్ని విశ్వసిస్తలేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ కొద్దిమంది తెలంగాణ ఉద్యమంలో మాలాంటి వాళ్ళ మీద అవాకులు చవాకులు పేలిన వాళ్ళు కావచ్చు, తెలంగాణ ఉద్యమ ద్రోహులు కావచ్చు, వాళ్ళందరూ కూడా దగ్గర చేర్చుకొని మాలాంటి వాళ్ళ మీద ఉసుగొల్పి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఉద్యమ ద్రోహులకు పట్టం కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఉద్యమ ద్రోహులకు పదవులిచ్చే ప్రయత్నం చేస్తున్నారు, నిజమైన ఉద్యమకారుల కళ్ళల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. యావత్ తెలంగాణ ఉద్యమకారులారా, నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేసుకున్నా, కేసీఆర్ నైజమైందో కేసీఆర్ స్వరూపమైందో మనకు అర్థమైన తర్వాత ఇంకా ఉద్యమకారులుగా ఉన్నవాళ్ళు కేసీఆర్ వెంట ఉండొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇప్పటికైనా ఆలోచన చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిజమైన ఉద్యమకారులు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళు, ప్రజాహితం కోరేవాళ్ళు, ఇవాళ రాజకీయాలు ప్రజలకు ఉపయోగపడే తపన పడే వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు ఎవ్వరు కూడా ఇలా కేసీఆర్ సంబంధించినటువంటి ఆస్కారం లేదు. ఇది ఆరంభం మాత్రమే, హుజురాబాద్ తీర్పు ఆరంభం మాత్రమే, ఇదే తీర్పు రేపు తెలంగాణ పునరావృతమైనటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఇవాళ కేసీఆర్ తక్కుటమార విద్యలను, కేసీఆర్ డ్రామాలను, కేసీఆర్ చేస్తున్నటువంటి న్యాయవంచన పద్ధతుల్ని ఇప్పటికైనా అర్థం చేసుకొని తెలంగాణ సమాజం అంతా కూడా మేల్కొనాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ రాజకీయ పార్టీలకు, మీడియా మిత్రులకు, మేధావి వర్గాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇప్పటికైనా కేసీఆర్ యొక్క అసలు రంగు ఏందో తెలిసిపోయిన తర్వాత, రూపం తెలిసిపోయిన తర్వాత దాన్ని ఓడగొట్టడానికి, దానికి ఎండగడ్డానికి అందరూ కూడా కలిసికట్టుగా మనం ముందుకు కదలాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ శాసనసభలో నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నా కర్తవ్యం తెలంగాణ గడ్డ మీద ఎన్ని వర్గాల ప్రజానీకమైతే సమస్య సతమతం అవుతున్నారో, అనేక రకాల ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ సకల సమస్యలు పరిష్కరించిన దాంట్లో వాళ్ళ బిడ్డగా నేను మీకు గొంతుకాయ ఉంటా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. గతంలో ఎట్లయితే 100 టెంట్ల కింద ఆనాడు మీకు సంఘీభావం చెప్పిందో, ఉద్యమాలకు మేము ప్రత్యేకంగా పాల్గొన్నామో, అదే పద్ధతిలో మళ్ళీ మీ ఉద్యమాలలో టెంట్ల కింద పాల్గొనే బిడ్డగా మీ సమస్యల పరిష్కారంలో ముందు బాగా నిలుస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. భారతీయ జనతా పార్టీ ఢిల్లీ కేంద్ర నాయకత్వం కానీ,
రాష్ట్ర నాయకత్వం కానీ ఇవాళ ఈ ప్రభుత్వం మీద, ఈ దుర్మార్గ ప్రభుత్వం మీద ఇలా యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్న సందర్భంలో మా పార్టీ ఇచ్చే కార్యక్రమాల్లో కూడా, మా పార్టీ ఇచ్చే కార్యక్రమాల్లో కూడా తూచా తప్పకుండా పాల్గొని నా వంతు కర్తవ్యం నిర్వహిస్తానని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా హుజూరాబాద్ ప్రజానీకం వాళ్ళ ఆత్మను ఆవిష్కరించే గొప్ప తీర్పు అయితే ఇచ్చిందో, ఇది ప్రజాస్వామ్యాన్ని నిలిపేటువంటి తీర్పుగా, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే తీర్పుగా, ప్రజాభిప్రాయాన్ని గౌరవించే తీర్పుగా, యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలిపేటువంటి తీర్పుగా మేము భావిస్తా ఉన్నా. ఆ తీర్పునిచ్చిన మా హుజూరాబాద్ ప్రజానీకానికి శిరస్సు వంచి దండం పెట్టి తప్పకుండా మీరు ఏ బాధ్యత అయితే నా మీద పెట్టిందో, ఏ నమ్మకాన్ని అయితే నా మీద ఉంచిందో, ఆ నమ్మకాన్ని ఆ బాధ్యతని తూచా తప్పకుండా సమున్నతంగా నిలుపుతా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. గతంలో ఎట్లయితే మచ్చ లేకుండా నేను ముందుకు సాగిందో, రాబోయే కాలంలో కూడా మచ్చ లేకుండా ముందుకు కలుతానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 2023లో కావచ్చు, దానికంటే ముందు కావచ్చు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా ఎగరవేస్తా అని చెప్పి, ఇవాళ కమలం పువ్వు వికసిస్తుందని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. కేసీఆర్ గారు నోరు విప్పితే అబద్ధాలు తప్ప ఒక్కటి కూడా నిజం ఉండదు. ఒకనాడు ల్యాండ్ వ్యవసాయం చేయాలి, నేను రైతాంగం యొక్క మేలు కోసమే